అగూఢమాతృక జ్యోతిష్యపీఠం గురూజీ మార్తాండవర్మ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అష్టదిగ్బంధన మంత్రం ద్వారా 100% గ్యారంటీ పరిష్కారం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా 21 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపబడును. ఎటువంటి సమస్య ఉన్నా ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడును. వివరాలకు మా ఫోన్ నెంబర్ 8008126509. తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఎవరైనా నేరస్తులు అవడమో లేక మరో ప్రతీకార పథకమో వేస్తారు. కానీ కింజల్ సింగ్ మాత్రం ఐఏఎస్ కావాలనుకున్నారు. తన చెల్లిని కూడా తనలా చదివేలా ప్రోత్సహించి సివిల్స్ కి ప్రిపేర్ చేయించి అనుకున్నది సాధించారు. కానీ వారి విజయం వెనుక 2 విషాద ఘటనలు ఉన్నాయి. కింజల్ సింగ్ తండ్రి డిఎస్పీ కేపీ సింగ్. ఆయన నిజాయితీపరుడు. ఎంతలా అంటే ఆయన సీనియర్ కూడా ఆయన దగ్గర ఏదైనా మాట్లాడాలంటే భయపడేవారు. ఆఫీస్కు వచ్చినా సరే తన బైక్ మీద వచ్చి డ్యూటీకి మాత్రమే ప్రభుత్వ వాహనం వాడేవారు. డిఎస్పీ రేంజ్ అయినా కూడా కానిస్టేబుల్ని సైతం ఎంతో గౌరవించేవారు. ఆయన నిజాయితీ డీజీపీ వరకు వెళ్ళిందంటే మనం ఆలోచించుకోవచ్చు. కానీ ఇద్దరు కరుడుగట్టిన నేరగాళ్లు ఒక గ్రామంలో దాక్కున్నారనే వార్తను ఇంటెలిజెన్స్ టీం డీజీపీకి తెలియజేసింది. దీంతో నిజాయితీ పరుడైన కేపీ సింగ్ కు ఆ పని అప్పజెప్పారు. ఈ విషయం అతనితో వచ్చిన టీం కు, స్థానిక పోలీస్ స్టేషన్లోని సిబ్బందికి, ఎస్పీకి మాత్రమే తెలుసు. అయితే అదే రోజు రాత్రి కేపీ సింగ్ ను తన టీమే కాల్చి చంపింది. దానిని కప్పిపుచ్చేందుకు 12 మంది గ్రామస్తులను చంపారు. అందులో కొంతమందికి నేరగాళ్లతో పరిచయాలున్నాయి. అయితే భారీ ఎన్కౌంటర్ లో డిఎస్పీ చనిపోయారు. 12 మంది నేరస్తులు కూడా చనిపోయారని పోలీసులు ప్రకటించేశారు. ఒక్క కానిస్టేబుల్ కు కూడా గాయం కాకుండా డిఎస్పీ మాత్రమే ఎలా చనిపోయారని అతని భార్య విభాదేవి అనుమానించారు. కేపీ సింగ్ నిజాయితీకి ఎంతో మంది ఫ్యాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. అది ఫేక్ ఎన్కౌంటర్ ని నేరగాళ్లను కాపాడేందుకు తన వాళ్లే చంపారని ఆమెకు ఉప్పందించారు. దీంతో ఆమె న్యాయ పోరాటానికి దిగారు. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా సరే తన భర్తను అన్యాయంగా చంపిన వారికి శిక్ష పడాలని ఆమె పోరాటం చేశారు. సామాన్య జనం కూడా ఆందోళన చేయడంతో స్థానిక ఇన్స్పెక్టర్ తో విచారణ జరిపించారు అధికారులు. అది నిజమైన ఎన్కౌంటర్ అని నివేదిక సమర్పించడంతో కేసును క్లోజ్ చేయమని స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. కానీ ఆ తీర్పు వచ్చిన రోజే సుప్రీంకోర్టుకు వెళ్లారు విభాదేవి. తన భర్త మరణంపై ఆమె సాక్ష్యాధారాలు కొన్ని సమర్పించారు. వాటిని పరిశీలించిన సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. అయితే ఈ కోర్టు మెట్లు ఎక్కేటప్పటికీ విభాకు ఒక కూతురు కూడా ఉన్నారు. ఆమె కింజల్ సింగ్. అప్పటికి ఆమె చాలా చిన్న పాప. కేపీ సింగ్ చనిపోయే నాటికి విభా 3 నెలల గర్భవతి. తన పిల్లలను పోషిస్తూనే ప్రతి నెల సుప్రీంకోర్టు మెట్ల మీద కూర్చునేవారు. పెరిగి పెద్దవుతున్న పిల్లలకు అమ్మ కష్టాలు కన్నీళ్లు తెప్పించేవి. నాన్న ఎక్కడికి వెళ్లారు అంటే విదేశాల్లో ఉన్నారని చెప్పేవారు ఆమె. పెద్దయ్యాక తన తండ్రి ఫేక్ ఎన్కౌంటర్ లో చనిపోయారని తెలుసుకున్నారు. తల్లి కష్టాలను చూసిన ఇద్దరు పిల్లలకు ఆమె ధైర్యం చెప్పేవారు. నాన్న కోరిక మేరకు మీరు కలెక్టర్లు అవ్వాలని చెప్పేది ఆ తల్లి. చదువులో ఎప్పుడూ ముందుండే కింజల్ సింగ్ ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో సీట్ సంపాదించారు. అయితే అక్కడ కూడా కష్టాలే. సరిగ్గా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కు ముందు తల్లి విభాదేవికి క్యాన్సర్ అని తేలింది. అయినా సరే కన్నీళ్లను దాచుకుని కింజల్ యూనివర్సిటీ టాపర్ గా నిలిచింది. గోల్డ్ మెడల్ సాధించింది. ఇక సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకునే టైంకి తల్లి క్యాన్సర్ తో చనిపోయింది. వారి కోసం దాచిపెట్టిన డబ్బును తన సోదరుడికి ఇచ్చి వారిని చదివించమని కోరింది ఆ తల్లి. ఇక తన వెంటే డిగ్రీ పాస్ అయిన చెల్లెలు ప్రంజల్ కూడా సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేలా ప్రోత్సహించింది కింజల్. మొదటి ఏడాది ఇద్దరూ సాధించలేకపోయారు. కానీ మరుసటి ఏడాది కసిగా చదివి కింజల్ దేశవ్యాప్తంగా 25వ ర్యాంక్ సాధిస్తే ఆమె చెల్లి 252వ ర్యాంక్ సాధించింది. వారి విజయాన్ని చూసేందుకు తండ్రి లేడు, తల్లి లేదు. తండ్రికి తన పిల్లలు కలెక్టర్లు కావాలని కోరుకునేవారు. కానీ వారిని సరిగ్గా చూడలేదు. తల్లి తన భర్తను చంపిన వారిని జైలుకు పంపించాలనే తపన ఎక్కువగా ఉండేది. కానీ ఆ కోరిక కూడా తీరలేదు. ఇద్దరు 2007లో సివిల్స్ సాధించాక యూపీలో కలెక్టర్లుగా ప్రమోషన్ పొందారు. ఇక తమకున్న పరిచయాలతో సిబిఐ అధికారులతో మాట్లాడుతూ ఆధారాలు సేకరించి సిబిఐ కోర్టులో 5 నేరం చేసినట్లుగా పక్క ఆధారాలు చూపించడంతో మరణశిక్ష పడింది. అంటే 7 ఏళ్ల క్రితం చనిపోయిన తండ్రి కేసును ఛేదించింది ఆమె.
ఆ రోజు టీంలో ఉన్న వాళ్లే కాదు, పేదలు అమాయకులు మరణానికి కారణమైన వారందరినీ కూడా జైలుకు పంపాలని ఇద్దరు నిద్రాహారాలు మాని మరీ కష్టపడ్డారు. చివరకు సిబిఐ ప్రత్యేక కోర్టు 2013న 18 మందిని దోషులుగా తేల్చి శిక్ష విధించింది. దీంతో తన తల్లి పోరాటానికి న్యాయం చేసినట్లయిందని కింజల్ ప్రంజల్ సంతోషం వ్యక్తం చేశారు. తమ తండ్రిని చూడలేకపోయామని ఎప్పటికీ వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటారు. జీవితంలో ఏ అక్క చెల్లెలు కూడా సాధించలేనిది సాధించినా చూడడానికి తమ వారు లేరని ప్రతిరోజు కన్నీళ్లు పెట్టుకుంటారు ఈ అక్క చెల్లెళ్ళు. తమ జీవితాలకు బాట వేసిన తన మేనమామలోనే వారు తండ్రిని చూసుకుంటున్నారు. తల్లి తండ్రి ఆశయాల కోసం కలెక్టరైన వీరి కథ స్ఫూర్తిదాయకం. తన తండ్రి మాదిరిగానే అత్యంత నిజాయితీ అధికారిగా కింజల్ యూపీలోనే పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వానికి చెందిన చిన్న పెన్నును కూడా ఆమె ముట్టుకోరని కింజల్ దగ్గర పనిచేసేవారు చెబుతుంటారు. ఇదే తన తండ్రికి తానిచ్చే నివాళి అంటారు ఆమె. ఆయన నిజాయితీయే ప్రాణం తీసిందని బాధపడతారు ఆమె. కానీ అదే నిజాయితీని ఏనాడు కూడా వదులుకోమని ఆ తల్లి చెప్పలేదు, ఈ కూతురు కూడా చేయలేదు. మరి నిజంగా తండ్రి చనిపోయే నాటికి చిన్న పాప తన తండ్రిని చంపిన వారిని ఏళ్ల తర్వాత జైలుకు పంపించింది. నిజంగా ఇలాంటి వాళ్ళకి తప్పకుండా మనం సెల్యూట్ చేయాల్సిందే. మరి కింజల్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా పంచుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.